చూసిన పూర్తి స్థాయిలో సభా వేదికని పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ వేదిక మీద నుంచే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇద్దరితో పాటుగా సుమారు 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి వేదిక మీద పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ వేదిక మీదకి పిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించారు. మొత్తం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదికకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అగ్రనాయకులంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే తాజ్కృష్ణా నుంచి ఎల్బీ స్టేడియంకి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. సరిగ్గా నిర్ణయించినటువంటి ముహూర్తం మేరకు 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనతో పాటు భట్టి విక్రమార్క అలాగే 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి రాజ్భవన్ పూర్తిగా అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంకి పూర్తి స్థాయిలో జనం వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. 12:30 తర్వాత పూర్తి స్థాయిలో ఈ స్టేడియం అంతా కూడా ప్యాకప్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం కనుక చూస్తే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కుర్చీలలో వీఐపీలకి అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కుటుంబ సభ్యులందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసి ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తిగా రెండు వైపులా నిండిపోయింది. ఆ స్టేజీ ఉన్నటువంటి వైపు మాత్రం అది భద్రతా కారణాల రీతే ఎవరిని కూడా అనుమతించడం లేదు. కాబట్టి మిగతా ప్రాంతం అంతా కూడా కుర్చీ స్టేడియంలో కూడా కుర్చీలు వేసి వచ్చినటువంటి కార్యకర్తలకి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేశారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ సభకి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయము, కీలకమైనటువంటి 6 గ్యారంటీలో రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతు రుణాల మాఫీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి నియామకాల భర్తీకి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రకటన మొదటి సంతకం చేశారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియానికి పూర్తి స్థాయిలో జనం చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. పార్టీ చాలా రోజుల తర్వాత తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రస్తుతం ఆ అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జోష్లో ఉంది. దీంతో పాటుగా జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా అదే తరహాలో ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూసాం. ఆ ఫలితాలన్నీ కూడా కనపడాయి. హైదరాబాద్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చినప్పటికీ కూడా సీట్లు మాత్రం రానటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ప్రాధాన్యతను కల్పించారు. ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి నాయకత్వం మాత్రం నాయకులకు మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇంకా ఖాళీగానే ఉంచినట్టు తెలుస్తుంది. మొత్తం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరితో పాటుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణలో 18 మంది మంత్రులుగా ఉండేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సీఎంతో సీఎం కాకుండా 17 మంది మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 12 మందికి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 6గురు మంత్రులు ఎవరు అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. 6గురు కూడా ఫస్ట్ విడత కాకుండా తర్వాత కొంత విరామం తీసుకున్న తర్వాత సామాజిక సమీకరణాలు కావచ్చు, జిల్లాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, వీటన్నిటినీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఈ మిగిలిన 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తల
జోష్ కాంగ్రెస్ కార్యకర్తల జోష్ అయితే కనబడుతుంది ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వంతో కూడా హైదరాబాద్కి చేరుకుంది ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే చేరుకున్నారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు కర్ణాటక సీఎం మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో దిగబోతున్నారు డికే శివకుమార్ కూడా బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం पार्टी नीचे గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా బస చేసినటువంటి హోటల్ నుంచి ఎల్బి స్టేడియానికి బయలుదేరారు వేదిక మీద పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరిని కూడా ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తుంది కాంగ్రెస్ పార్టీ సుమారు 250 మంది వరకు వేదిక మీదగా ఉండేట్టుగా ఏర్పాట్లు చేశారు ఓవరాల్ గా ఎల్బి స్టేడియంలో గనక ఏర్పాట్లను అలాగే పరిశీలన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి వేదికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు వేదిక మీద భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు వచ్చేటువంటి వారిని వేదిక మీద కేవలం వేదిక డయాస్ పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు ప్రమాణ స్వీకారానికి అమరవీరుల కుటుంబాలను అలాగే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులను తెలంగాణ ఉద్యమానికి పనిచేసినటువంటి మేధావులందర్నీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పెంచారు ప్రస్తుతం వేదిక మీదకి పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం వేదిక మీదకి పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కునమనేని సాంబశివరావు ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వాళ్ళంతా కూడా స్టేజ్ మీదకి చేర్చుకుంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం మనం వేదిక మీదకి చేర్చుతున్నటువంటి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళే ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం మానకొండూరు ఎమ్మెల్యే దాని ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ ఇలా పార్టీ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పొన్నం ప్రభాకర్ వేమ్ నరేందర్ రెడ్డికి ఆలింగనం చేస్తున్నారు సీతక్క మరో మంత్రి వేదిక మీదకి వస్తున్నారు సీతక్క కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది తర్వాత ముందు పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ మీద గెలిచినటువంటి యశస్విని కావచ్చు ఆ తర్వాత మనం చూడొచ్చు పార్టీ సంబంధించినటువంటి రామగుండం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ తర్వాత జానారెడ్డి కుమారుడు జైవీర్ ఇలా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వేదిక మీదకి ఇప్పుడే చేరుకున్నారు ఇక మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉన్నారు ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ని చూడొచ్చు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వేదిక మీదకి చేరుకున్నారు వీరంతా మరి కాసేపట్లోనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళంతా కూడా తమ తమ కుటుంబ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి తీసుకువచ్చారు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఈ వేదిక మీద ప్రస్తుతం ఇప్పటికి చేరుకున్నారు సిపిఐ నుంచి సిపిఐ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పనిచేసినటువంటి కూటమిగా పనిచేశారు కలిసి మిత్రులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ సిపిఐ పార్టీ నాయకులంతా కూడా వేదిక మీదకి అయితే ప్రస్తుతం ఇప్పటివరకు చేరుకున్నారు ప్రమాణ స్వీకారానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వేదిక మీద మనం చూడొచ్చు కరీంనగర్కి సంబంధించి ధర్మపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అలాగే పక్కన ఉన్నటువంటి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే ఆ తర్వాత కరీంనగర్ సంబంధించి అలాగే పాలమూరుకు సంబంధించినటువంటి దేవరకొత్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఆ పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు ఇలా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికీ ఈ వేదిక మీదకి అయితే ప్రస్తుతం చేరుకున్నారు ఆ పక్కన ఇటువైపు చూస్తే వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మిర్యాలగూడకు సంబంధించినటువంటి బిఎల్ఆర్ వీళ్ళంతా కూడా వేదిక మీదకి చేరుకున్నారు ఇక ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకార వేదిక మీదకి చేరుకున్నారు ఈ వేదిక మీద ఎమ్మెల్యేలంతా ఉంటారు ప్రమాణ స్వీకారం సమయానికి ఆ ఎమ్మెల్యేలంతా ఆ ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక మీదకి వెళ్తారు అక్కడ గవర్నర్ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఏఐసిసి నుంచి వచ్చినటువంటి నాయకులు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇలాంటి నాయకులంతా కూడా ఆ వేదిక మీద ఉంటారు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదికకు సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఆ వేదిక మీద ఒక ఏర్పాటు చేసినటువంటి రెండు పోడియంలు ఉన్నాయి ఒక పోడియం మీద గవర్నర్ ఉంటారు మరొక పోడియం మీద ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులు ఉంటారు సీఎంగా మొదట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ వరుసలోనే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తరువాత సీనియారిటీ ప్రకారం మంత్రులుగా కూడా 10 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ వేదిక మీద కేవలం ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆ వేదిక మీద గవర్నరు
సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి మంత్రులు మాత్రమే ఆ వేదిక మీద ఉంటారు ఇప్పటివరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మరి కేసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులంతా కూడా తాజ్ హోటల్ నుంచి తాజ్ కృష్ణ హోటల్ నుంచి బయలుదేరబోతున్నారు సభ ప్రాంగణానికి చేరుకుంటారు మొత్తం ప్రమాణ స్వీకారం అంతా కూడా సుమారు అరగంటలో పూర్తవుతుంది 1 గంట 4 నిమిషాలకి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు సీనియారిటీ ప్రకారం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం పార్టీలో సుమారు ఇప్పటికి ఇప్పుడు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన 6 మంత్రి పదవులు భర్తీ ఖాళీగా ఉంటాయి వాటిని ఎప్పుడు భర్తీ చేశారు దానికి సంబంధించి మరొక అంశంగా చూడొచ్చు సోనియా గాంధీ వచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే తొలుదా 5-6 ముగించేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడింది కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 12 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది 6 మంత్రులకు సంబంధించి అడ్జస్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నారు హైదరాబాద్ లో ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవలేదు శాసన మండలి నుంచి గాని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేటువంటి సాంప్రదాయానికి మొదటి ఫేజ్ లో అవకాశం అయితే కల్పించలేదు కాబట్టి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి ఇప్పటికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఎల్పీ స్టేడియంకి చేరుకోబోతుంది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందర్నీ కూడా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లి అందర్నీ పిలిచారు వాళ్ళంతా కూడా మార్గమధ్యంలో ఉన్నారు కొంతమంది కర్ణాటక సీఎం మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు స్పెషల్ ఫ్లైట్ లో డికే శివకుమార్ కూడా వస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి కాసేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎల్బీ స్టేడియం కి బయలుదేరబోతున్నారు సరే ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అండ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన షెడ్యూల్స్ ఏంటి సరిగా ముహూర్తాలని రేవంత్ రెడ్డి కూడా బాగా నమ్ముతారు ముహూర్తం నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన బయటికి కనిపించరు కానీ ఆయన కూడా మంచి ముహూర్తాలను నమ్మేటువంటి వ్యక్తి ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భంగానే రాజశ్యామల యాగం కూడా ఇంట్లో చేశారు ఆ పండితులు నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారం తేదీ సమయం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా 1 గంట 4 నిమిషాలకి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిఎల్పి నాయకుడిగా ఇన్నాళ్ళు పనిచేసినటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత 10 మంది కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ 10 మందిలో సీక్వల్ గా సీనియారిటీ ప్రకారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన తర్వాత 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది అధికారానికి చాలా దూరంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ తెలంగాణలో గతమైందనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ క్యాడర్ కి కొంత కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ ఒకటి మినహా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది ఖమ్మం జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ ఇలాంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని చాటుతూ వచ్చింది మెదక్ జిల్లా అలాగే నిజామాబాద్ జిల్లాలో కొంత పూర్తి స్థాయిలో తన ప్రాబల్యాన్ని చూపించలేకపోయినా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఆశించినటువంటి ఓట్లు వచ్చాయి కానీ సీట్లు మాత్రం రాలేదు అదొక కాంగ్రెస్ పార్టీకి కొంత డిసప్పాయింట్ అంశం హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ అధికారం పార్టీ ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి నాయకత్వ లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగానే ఇవన్నీ హైదరాబాద్లో సీటు రాకపోవడమే ప్రధాన కారణమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాయకత్వం అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ మీదనే దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది అందుకు అనుగుణంగా ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తుల్లో ఒక బెర్తు హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకుడికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా సామాజిక సమీకరణాల ఈక్వేషన్స్ అన్నింటినీ చూసుకొని భర్తీ చేయాలనుకుంటుంది దాంట్లో భాగంగానే ఈ 6 క్యాబినెట్ల పూర్తి చేయకుండా భర్తీ చేయకుండా ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది 1 గంట 4 నిమిషాలకు సరిగ్గా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేస్తారు అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అభిమానుల్లో ఎలాంటి జోష్ వ్యక్తమవుతోంది చారి
తెలంగాణ ఆకాంక్ష అనేది 60 ఏళ్ల ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇమిడియట్ గా 2000 ఈ ఆకాంక్ష నెరవేర్చిన సందర్భం నుంచి కూడా 2014 నుంచి కూడా తెలంగాణ ఏర్పాటు చేసిన ఇక మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ఫీలింగ్ లో అప్పుడు కాంగ్రెస్ ఉండే కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చామని చెప్పినటువంటి బిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు వరుసగా రెండు పర్యాయాలు ఈ అధికారానికి దూరమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది పూర్తి స్థాయిలో తను ఆశించినటువంటి సంఖ్యలోనే ఆ సీట్లు వచ్చినప్పటికీ కూడా కొంత హైదరాబాద్ దెబ్బతీసింది కానీ కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ క్యాడర్ ఫుల్ జోష్లో కనబడుతుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో అందరికీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం సోనియా గాంధీ చేశారు ఆ సోనియా గాంధీ చేసినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఎక్కువగా ప్రజలు విశ్వసించారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అధికారానికి చాలా దూరంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆ శ్రమ అంతా కూడా ఒకేసారి కాంగ్రెస్ క్యాడర్ అంతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా మర్చిపోయి ఇప్పుడు అధికారానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా గతంలో పడ్డటువంటి శ్రమ అంతా మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా తన ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతల్లో కనబడుతోంది అయితే ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ క్యాడర్ కి సంబంధించి కానీ విఐపిలకు సంబంధించి కానీ అభిమానులకు సంబంధించి ఎలాంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు షారి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి లక్షలాదిగా తరలిరండి అని చెప్పేసి పిసీసీ చీఫ్ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న ఒక బహిరంగ లేఖ రాశారు దానికి అనుగుణంగానే భారీగా కార్యకర్తలు అభిమానులంతా కూడా తరలి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఎల్బీ స్టేడియంలో పూర్తిగా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి గేట్లలో ఒకటి పూర్తిగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వస్తారు ఒక గేట్ నుంచి విఐపీలకు పాసులు ఇచ్చేటువంటి వాళ్ళు వస్తారు కార్యకర్తలు గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో ఉంటారు అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి అమరవీరుల కుటుంబాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు అలాగే అధికారులంతా కూడా ఉండడానికి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు ఎవరికి వారిగా విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేసేందుకు ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం బాగా చేసింది రాజభవన్